తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువలు పెంచేందుకు సర్కార్ పూర్తి స్థాయిలో కృషి చేసింది. భూములు ఆస్తుల విలువలు పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా రెడీ అయ్యింది. ఇక ఉత్తర్వులు రావడమే తర్వాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏ క్షణంలోనైనా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. మంగళవారం జరిగిన తొలి రోజు కేబినెట్ సమావేశంలోనూ దీనిపై చర్చించారు. గత ఏడాది ఫిబ్రవరిలో సబ్ రిజిస్ట్రార్లు సీసీఎల్ఏ కమిషనర్కు సమర్పించిన మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకొని ఛార్జీల పెంపును ఖరారు చేసినట్లు తెలిసింది. నాన్ అగ్రికల్చర్ భూముల విలువను సంబంధిత ఏరియాను బట్టి గరిష్టంగా 50% పెంచనున్నట్లు తెలిసింది. అగ్రికల్చర్ భూముల విలువను కూడా ఆయా ప్రాంతాలను బట్టి 20% నుంచి 40%కి పెంచే ఆలోచనలో ఉన్నారు. భూములు, ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ 4%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5% కలిపి మొత్తంగా 6% ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీన్ని కూడా 7%కి పెంచే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలను కూడా పెంచనున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రచారం జరిగింది. తాము చెప్పే వరకు ఆఫీసులు వదిలి వెళ్ళొద్దని జిల్లా రిజిస్ట్రార్లు సబ్ రిజిస్ట్రార్లకు మంగళవారం ఉదయం అత్యవసర ఆదేశాలు అందాయి. అయితే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయంలో పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెంపు వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీటి పెంపుపై బుధవారం మరోసారి చర్చించి ఫైనల్ చేయాలని నిర్ణయించారు. నిర్ణయం వాయిదా పడిన తర్వాతనే మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఫైనల్ కాలేదు అని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సమావేశం చేరవేశారు. కానీ బుధవారం సాయంత్రమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు ఉత్తర్వులు జారీ కావచ్చని అధికార వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి దీనిపై ఏ రకమైన ఉత్తర్వులు వస్తాయని భూ యజమానులు, రియల్టర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఛార్జీల పెంపు ఏ క్షణమైనా జీవో విడుదల కావచ్చు అని చెప్తున్నారు. చూశారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.